ఈరోజు దేవుని వాగ్దానము ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. 1 కొరింథీలకు 6:11. సిలువపైన యేసుక్రీస్తు ప్రభువారు చేసిన బలియాగమును మనం విశ్వసించి మన పాపముల కోసం ఆయన చనిపోయాడని, మనము దేవునితో సంబంధం కలిగి ఉండడానికి ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేశాడని మనం నమ్మి యేసుక్రీస్తును మన ప్రభువుగా రక్షకునిగా స్వీకరించినప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడతాం. ఈ వచనంలో చెప్పినట్లు మనము యేసుక్రీస్తు ప్రభువు వారి నామములో దేవుని ఆత్మయందును 3 విషయాలు మనకు జరుగుతాయి. అవి మనం కడగబడతాము, పరిశుద్ధపరచబడతాము, నీతిమంతులుగా తీర్చబడతాం. ఇవి మనం చేసిన ఏ పని వల్ల కూడా మనం నీతిమంతులుగా తీర్చబడలేదు. ఒక్క దేవుని కృప వలన మాత్రమే ఆయన మన మీద ప్రేమను చూపించి మనల్ని రక్షించుకున్నాడు. దాని వలన మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. కానీ మనం చేసిన ఏ పని కానీ, మనం చేసిన మంచి పనులు కానీ ఇవేమీ కూడా మనల్ని నీతిమంతులుగా మార్చలేవు. దేవుని యొక్క కృప, యేసుక్రీస్తు వారి ప్రేమ, యేసుక్రీస్తు వారు చేసిన త్యాగము, సిలువ కార్యము, అది మాత్రమే మనల్ని నీతిమంతులుగా తీర్చబడింది. అంతేకాకుండా మనం దేవుని ఆత్మయందు కడగబడ్డాం. పౌలు ఇంకొక పత్రికలో ఇట్లా రాస్తాడు కదా, పాతవి గతించెను అని రాస్తాడు కదా. కాబట్టి మనం కడగబడినప్పుడు మన పాత జీవితం అంతా నశించిపోతుంది, గతించిపోతుంది. కొత్త జీవితము, కొత్త జన్మలో దేవుని ఆత్మయందు మనం తిరిగి జన్మించబడతాం. అయితే నూతన జన్మ పొందుకున్నప్పుడు మనం సంపూర్తిగా మనలో నుండి పాపం పోకపోవచ్చు. పాప క్షమాపణ అయితే పొందుకున్నాం, కానీ అప్పుడప్పుడు మనం శోధనలో పడిపోవడము, పాపంలో పడిపోవడము జరగవచ్చు. అయితే మనం అక్కడే ఆగిపోకుండా ఆ పాపము నుంచి బయటపడడానికి దేవుని కృపను పొందుకుని, దేవుని శక్తిని పొందుకుని మనం ముందుకు సాగాలి. అదే పరిశుద్ధత. కాబట్టి కడగబడము, పరిశుద్ధపరచబడము, నీతిమంతులుగా తీర్చబడడం, ఇవి మనం యేసు ప్రభువు నమ్ముకున్నప్పుడు జరిగినాయి, ఇంకా జరుగుతూనే ఉంటాయి. మనం పరిశుద్ధపరచబడుతూ ఉంటాము, కడగబడుతూ ఉంటాము, నీతిమంతులుగా తీర్చబడుతూ ఉంటాం. ఎప్పుడు సంపూర్ణంగా మనం పరిశుద్ధపరచబడతాం? యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడ. 2వ రాకడలో మనం తిరిగి మహిమ శరీరం పొందుకుని ఆయన్ని కలుసుకున్నప్పుడు, పరలోకం వెళ్ళినప్పుడు సంపూర్ణంగా మనం నీతిమంతులుగా తీర్చబడతాం, సంపూర్ణంగా మనం కడగబడతాం, పరిశుద్ధపరచబడతాం. కాబట్టి ఒకసారి మన జీవితాల్ని పరిశీలించుకుందాం. మనం ప్రతిరోజు దేవుని వాక్యంతో కడగబడుచున్నామా? పరిశుద్ధాత్మ నడిపింపుతో పరిశుద్ధపరచబడుతున్నామా? ఒకసారి ఆలోచించుకుందాం. మన జీవితాలు సరైన మార్గంలో లేకపోతే ఈరోజే సరిచేసుకుని దేవుని వైపు తిరుగుదాం. ప్రార్థన. సర్వసృష్టికర్త, సర్వాధిపతి, సార్వభౌముడవు, సత్యస్వరూపి, మహోన్నతుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రములు ప్రభువా. దేవా, ఈరోజు మేము మీ వాక్యము ధ్యానం చేయడానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈరోజు వాక్యంలో మేము చదువుకున్నట్లు యేసుక్రీస్తు నామమున దేవుని ఆత్మయందు మేము కడగబడ్డాము, మేము పరిశుద్ధపరచబడ్డాము, నీతిమంతులుగా తీర్చబడ్డాము అని మీరు వాగ్దానం చేసి ఉన్నారు. దానిని బట్టి మీకు వందనాలు ప్రభువా. మేము ప్రతిరోజు కూడా ఈ వాగ్దానమును బట్టి నీతిమంతులుగా మేము బ్రతికేలాగా, పరిశుద్ధంగా మేము బ్రతికేలాగా, వాక్యములో కడగబడి మీ వాక్యం ప్రకారం, మీ చిత్తం ప్రకారం మేము నడిచేలాగా మమ్మల్ని మీరు మార్చండి. దేవా, పరిశుద్ధాత్మదేవ, మాలో ఉన్న ఏ తప్పులైనా పాపమునైనా మీరు ఒప్పింపచేయండి. వాటి నుండి మేము తిరిగి మీ వైపునకు తిరిగి దేవుని ఆత్మయందు పరిశుద్ధులుగా జీవించి మీ నామమునకు మహిమ కలిగే విధంగా మేము జీవించేలాగా మమ్మల్ని మార్చండి. మరొకసారి మమ్మల్ని అందరినీ మీకు అర్పించుకుంటున్నాం ప్రభువా. మా జీవితాల ద్వారా మహిమఘనత ప్రభావములు మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్.